రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ అనేక చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా యువత మహిళలు వయోవృద్ధులు విద్యార్థుల నుంచి నెలల వయసున్న పసిపిల్లలకు సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా వారికి అవకాశం ఉన్నంత మేర చక్కని పథకాలు అమలు చేస్తూ జనం మన్ననలు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం కలెక్టర్ అమలు చేస్తున్న బంగారుకొండ పథకం విజయవంతంగా అమలవుతోంది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది లక్షలాది మంది చిన్నారులు గర్భిణీ స్త్రీలు బాలింతలకు పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థ నడుస్తోంది వీటన్నింటితో పాటు పోషకాహార లోపంతో పడుతున్న పుడుతోన్న బాలలు వయసుకు తగిన బరువు ఎత్తు లేకుండా ఉండటం గమనించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత జిల్లాలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు పోషకాహార లోపంతో బాధపడుతోన్న చిన్నారులంతా నిరుపేద దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిగా కలెక్టర్ గుర్తించారు పోషకాహార లోపంతో పుడుతున్న చిన్నారుల్లో అత్యధికులు వయసుకు తగ్గ బరువు లేకపోవటం బరువుకు తగిన విధంగా ఎత్తు పెరక్కపోవటం ప్రధాన సమస్యలుగా గుర్తించారు ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే పన్నెండు వందల ఎనభై మూడు మంది చిన్నారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తేలింది వీరికి బంగారుకొండ పేరుతో ఒక కిట్ ప్రతి నెల అందించే ఏర్పాటు చేశారు వాటిలో పోషకాహార పదార్థాలైన తేనె నెయ్యి రాగిపిండి చిక్కి ఇతర ఎనిమిది రకాల వస్తువులను ప్రతి నెలా అందిస్తున్నారు అయితే వందలాది మందికి నేరుగా ఈ కిట్ అందించినా పథకం ఎలా అమలవుతుందన్న సమస్య వచ్చింది దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న ఒక్కో చిన్నారిని ఒక అధికారి దత్తత తీసుకునేలా కలెక్టర్ ప్రోత్సహించారు తాను స్వయంగా ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు దీంతో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అన్ని విభాగాల అధికారులు వైద్యులు ఇతర ప్రముఖులు కూడా ఒక్కో చిన్నారిని దత్తత తీసుకున్నారు కేవలం దత్తత తీసుకోవటమే కాకుండా వారి కోసం నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ఆరు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు డిపాజిట్ చేశారు ఈ సొమ్ముతో ప్రతి నెల ఒక బంగారు కొండకు ఒక్కో పోషకాహార కిట్ను అందజేస్తున్నారు కేవలం కిట్లను అందించడమే కాకుండా ప్రతి బుధవారం తాము దత్తత తీసుకున్న బాలల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి కూడా పరిశీలించాలని ఆదేశించారు అధికారులే నేరుగా ఇంటికొచ్చి తమ పిల్లలను చూస్తుండటంతో బాలల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఎప్పటికప్పుడు పోషకాహారాన్ని సకాలంలో అందిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై నాలుగు మంది పోషకాహార లోపం నుంచి ఇప్పటి వరకు బయటపడి ఆరోగ్యవంతులుగా ఉన్నారని కలెక్టర్ మాధవీలత లత చెబుతున్నారు హోమ్ మినిస్టర్ గారు ఒకరిని అడాప్ట్ చేసుకున్నారు ఎమ్మెల్యేస్ అడాప్ట్ చేసుకున్నారు ఎంపీ గారు అడాప్ట్ చేసుకున్నారు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను అండ్ వాలంటీర్స్ లెవెల్ వరకు కూడా ముందుకు వచ్చి సర్పంచెస్ కూడా మేము ఊర్లకి వెళ్ళినప్పుడు సర్పంచెస్ ఎంపీటీసీస్ ఎడ్పీటీసీలు వాళ్ళు ముందుకి వచ్చి మేము కూడా అడాప్ట్ చేసుకుంటాం ఎందుకంటే ఒకరిని అడాప్ట్ చేసుకుంటే ఆ పిల్లవాడు బాగా గ్రోత్ ఉంటే ఖచ్చితంగా వారి ఫ్యూచర్ బాగుంటుంది సో మనకి చాలా మంచి గ్రోత్ వస్తుంది డెవలప్మెంట్ వస్తుంది అనేది అందరూ ముందుకు వచ్చారు ఆరు నెలల్లో మనం చూసాము సెవెంటీ పర్సెంట్ అంటే పన్నెండు వందల ఎనభై మూడు మందిలో మనకి దాదాపు తొమ్మిది వందల మందికి ఆల్రెడీ వాళ్ళు నార్మల్ అయ్యారు మిగిలిన వాళ్ళకు కూడా ఈ కిట్ కంటిన్యూ చేస్తున్నాము బంగారుకొండ పథకం ద్వారా క్షేత్రస్థాయిలో చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుందని అంగన్వాడీ సిబ్బందితో పాటు బాలల తల్లులు కూడా చెబుతున్నారు పోషకాహార లోపంతో బాధపడుతున్న తమ పిల్లలకు ఈ తరహాలో అధికారులు సహకారం అందించటపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు చూసుకుంటున్నారు బెల్లం కందిపప్పు పెసరపప్పు ఎర్రనక అచ్చు తేనె బాబు బరువు తక్కువ హైట్ తక్కువ చాలా బాగుంది సార్ అడ్వాంటేజ్ అంటే మా సెంటర్కి ఈ బాబు ఉన్నాడు సార్ మేడం దత్త తీసుకునేటప్పటికి సెవెంటీ టూ ఉండేవాడు సార్ ఎత్తు ఇప్పుడు సెవెంటీ ఎయిట్కి వచ్చాడు ప్రతి వారం మేడం గారు వస్తారు బరువు చూస్తారు బంగారుకొండ పథకం వల్లే సాధ్యమైంది సార్ అదంతా ఆరు నెలలలాగా ఆ ఇచ్చిన దాన్ని ఎలా వాడుతున్నారో కూడా మేము వెళ్ళి చూస్తున్నాం సార్ ఎలా పెడుతున్నారు బాబుకి ఏమే మాదిరిగా ఇస్తున్నారు తింటున్నాడా లేదా అవన్నీ మేము చూస్తున్నాము మా వచ్చిన బంగారు బాలమిత్రాలు కూడా ప్రతి వారం వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు బరువు ఎత్తు హెల్త్ ఎలా ఉంది కూడా కనుక్కుంటున్నారు సార్ ఏదైనా సమస్య ఉందా ఏంటి అన్నీ దగ్గరుండి ఇంక ఇంట్లో పిల్లల్లా చూస్తున్నారు కలెక్టర్ మేడం గారు ఈ ప్రత్యేకంగా ఈ మన జిల్లా వరకే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో భాగంగా ఈ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్క బేబీకి కూడాను ఒక త్రీ థౌజండ్ ఫిక్స్డ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బిడ్డకి ఖర్చు పెట్టడానికి వేయటం జరిగింది ప్రతీ నెల కూడాను ఐదు వందల రూపాయలు విలువ గల ఎనిమిది రకాల ఫుడ్స్ ఆ బ్యాగ్ ఆ బ్యాగేజీలో ఉంటాయి బంగారుకొండ కిట్ అనమాట తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న బంగారుకొండ పథకం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది కలెక్టర్ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది ప్రముఖులు చిన్నారుల ఆరోగ్యం కోసం ఆపన్న హస్తం అందిస్తున్నారు ఈ పథకాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేసినట్లయితే పోషకాహార లోపంతో బాధపడే లక్షలాది మంది చిన్నారులకు చేయూతనిచ్చినట్లు అవుతుంది అనటంలో సందేహం లేదు